అంతే అంతే మరి అంతే 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 చేయాలి. గిగురు నాయన మంచు మీద అక్క మీద అబద్ధం చెప్పడం తప్పు రాది అమ్మాయి మీద వాటి ముఖ్యం మా తప్పని ముందే ఫోన్ చేస్తారు రాసన్నారు తప్పుకి మంచు మీద అబద్ధాలు పుట్టియటం మాది తప్పు. ఇద్దరిది ఎవరిది ఎవరి మీద ఇకనైనా కూడా ఇక పైన తప్పుడు పని మేము చెయ్యం మేము చెయ్యం. మాకు బుద్ధి వచ్చింది చోరు పట్టుకోండి నువ్వు ఒక మూడు మిగిలింది మీరు చూపట్టుకోరా చూపట్టుకోరా అమ్మాయిని ప్రేమిస్తుందా నాకు చెప్తారు కొత్తగా అరే సుండిగా నువ్వు అమ్మని ప్రేమిస్తాను అంటే తప్పు కదా చెప్పండి నాకు తప్పు కదా తప్పుడు మీరు చెయ్యం బుద్ధి వచ్చింది అట్లా సంతోషం
ఇలా కూడా పుట్టిన సొక్కాకి రాజు టీ షర్ట్లు ఇచ్చి కొత్త నేను ఇక్కడ ఒక్క అమ్మాయి పెళ్లి చేసి అత్తగారి ఇంటికి పంపించిన ఏదో ఇద్దరు చిన్నపిల్లలు అక్క వరుస ఇద్దని మాట వరుసకి అమ్మాయి అంటే మాకు ఇష్టమని ఒక అబ్బాయి అన్నాడు ప్రభాకర్ అనేవాడు. నాకు ఇష్టమేరని ఈడు అన్నాడు. అరే నాకు అక్క ఇద్దరన్న పసిపిల్లడు అన్నాడు. అన్నం కది ఒకడు ఒకడు మధ్యనోడు వ్యక్తి పట్టుకొని ఆ మాటని బయటికి రచ్చక తెచ్చాను. రచ్చక తెచ్చినాక మా కులంలో తప్పులు ఉంటాయి, పెళ్లి చేసిన అమ్మాయి చేపట్టి ఏదైనా నిరూపించినాక అత్తగారి ఇంటికి దోళాలను ఉండదని చేపట్టి నాయం గురించి మీ సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన కాటిపాపల రాంబాబు రచ్చబండ కార్యక్రమం సృష్టించి మీరు గంధసీరుకు వస్తే మీకు న్యాయం చేస్తానని మమ్మల్ని పిలిపించిండు. మేము వెళ్ళినాం, న్యాయం జరుగుద్దని ఆడపిల్ల తల్లిని చేపడి తొందర మీద వెళ్ళినాం. వెళ్ళినందుకు ఆ పసిపిల్లలను పట్టుకుని రెండు దెబ్బలు కొట్టి మీరు అన్నమాట నిజమా అబద్ధమని పలికిస్తే అబద్ధమని చెప్పిండు. అబద్ధం అన్నప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి, బోడుగుళ్ళు గీకిచ్చిండు, నేలకు ముక్కు రాయించిండు, అన్ని చేసిండు. రచ్చబండ కార్యక్రమం ఆయన గొప్పగా రావాలి, ఆయనే వీడియోలు తీసుకుండు. ఇలా మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము తీయమని చెప్పలే, మొత్తం ఆయన మాట ప్రకారంగా నడుస్తుంది. పెద్ద ఆయనే వాడు, సీత జోబు దొంగ, వాడు వచ్చి వచ్చిన డబ్బులను జోబులు వేసుకొని పోతాడు. మాకు రూపాయి లేకుండా తప్పు లేనప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి, తప్పు లేకపోయిన సమయంలో పాతికి వేలేసారు. మళ్ళీ తర్వాత కేసు నడుతుంది, ఆయనకి మెడకి కేసు వచ్చింది, మీ అమ్మాయి వల్లే నాకు కేసు వచ్చింది. మీరు రావాలి, మిమ్మల్ని పొడి చేస్తా చంపేస్తాను, తాళ్ళు తీసుకొని కట్టేస్తానని కరెక్ట్ బయటకు వచ్చేసింది. వీడియో ద్వారా పోయింది, బాబు బోడుగుండి గీసిండని చెప్పి వీడియో ద్వారా పోయింది. వీడియో ద్వారా పోతే నువ్వురా వచ్చి ముదుగుండకు వచ్చి కేసు సాల్వ్ చేసిపోతురా, మా మీద కేసు లేదు, మేము ఎందుకు వస్తాం, ఎందుకు కేసు? ఆ పిల్లలు తల్లిదండ్రులు పెట్టుకోరంట, మనకు తెలియదు. వాళ్ళు ఏ రకంగా పెట్టరు మనకు తెలియదల్లా. బోడుగుండు గీకిన ప్రభుత్వంలో దొరికిపోయింది ఆయన, వీడియో ద్వారా దొరికిపోయింది ఆయన. దొరికివేళ ఆయన వస్తుందని మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆడపిల్ల తల్లిదండ్రులు అడ్డం పెట్టుకొని ఆ కేసులో మనకు సంబంధం లేకపోయినా మమ్మల్ని ఇరుకునేట్టుగా మా మీద ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటుండే, అది దొంగ సాక్ష్యం. మాకు న్యాయం జరగాలి, ఎక్కడికి పోయినా మీడియా వాళ్ళ సపోర్ట్ ఉండాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, పోలీసులు ఎస్ఐలు సపోర్ట్ మాకు ఉండాలి, మాకు రక్షణ కల్పించాలి. నేను ఇకలాంగనండి, నాకు కాలు బాగాలి, ఒక్కతే ఆడపిల్ల, నా బిడ్డ కాపురం మంచిగా ఉండాలి. మీరు రావని ఎరలో కాపురం చెరగొడతానని భయభీతులతోటి మీ భయ ఆందోళనతో చెందుతున్నాం. మమ్మల్ని కాపాడే మీడియా వాళ్ళు గవర్నమెంట్ ద్వారా మాకు రక్షణ కల్పించండి. సార్, మన ఖమ్మం జిల్లా చిత్తగండ మండలం, మాది నాగలంచు అండి. నేను నాగలంచు నుంచి చూస్తున్నాను. నాకు నాగలాగా పుట్టింది ఒక బిడ్డ. చిన్న చిన్న పిల్లలు ఇట్నే ఇట్నే బయటికి వెళ్ళి అరే సినిమ బొమ్మ చూసి అరే లవ్ చేస్తున్నారని, లవ్ చేస్తున్నారు ఎవరంటే పలానా అమ్మాయి అని అన్నారు. అన్న తర్వాత ఇది ఒక చెప్పొద్దురా అని వాడు అనుకున్నారు. మా దాంట్లో పాపం ఆగదు కదా, ఈ ఇరవై వాడికి చెప్పుకుంటుంది కదా, ఆ పోరగాళ్ళు బయటపడదు. మేము వచ్చి మనం సమావేశానికి కులాన్ని పిలిపించి అయా కులమా మరి ఏంది నా బిడ్డ మీద పెళ్ళిన అమ్మాయి ఈ చిన్న చిన్న పిల్లగాళ్ళు కొద్దిగా మాట్లాడినారు ఏంటి అంటే 10 మంది కలిసి సరే గణశ్రీ కాడిపాపల బాబు మీరు ఏ పంచాయతీ చేసినా కాదు మీరు రావాలన్నాడు ఆయన. సరే ఆ పక్కకి మీ పోయాం వాటర్ మీద పిల్లగాలు అడిగాడు. అడిగిన తర్వాత అరే మీరు తప్పురా అన్నాడు అన్నాడు. వాళ్ళు ముక్కులు చేపించి ముక్కులు గుంజలు చేపించాడు. మీరు చిన్న చిన్న పిల్లలు పెద్ద మాట మాట్లాడుతారని వాడుకున్న కొట్టి వాళ్ళు గుంజలు చేపించి ముక్కు రాపించి వాళ్ళు కొట్టి పోరగాళ్ళు కొట్టి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని పెట్టి తర్వాత మా మీద 60,000 రూపాయలు ఇనివా ఫస్ట్ ఈ పాతిక 1000 తీసుకున్నాడు, 30,000 తీసుకున్నాడు ఫస్ట్. తర్వాత ఈ బాడుగులు చేసిన తర్వాత ఆయన మీదకి ఈడియాలు వచ్చాయి. ఆయన తీసుకుని ఈడేది, ఆయన తీసుకుని ఈడే సపరేట్ కొట్టాను రా ఈడేదని ఈడలు తెప్పించుకొని ఆయనే తెప్పించుకున్నాడు. తెప్పించుకున్న తర్వాత తెల్లారి మనం పేపర్కి వచ్చింది పలాని రాంబాబు గారు ఇట్లా బోడుగుండు చేసిడు, పెద్ద కుల పెద్ద పడుతుంది ఇలా నా పా మీదకి వస్తాని మమ్మల్ని పిలిపించాడు. పిలిపించి ఇది 90,000 రూపాయలు మాకాడ మనిషి దగ్గర 30,000 రూపాయలు తీసుకొని అక్కడ అక్కడ డబ్బులు కట్టాలి నేను మీ బిడ్డ గురించి వచ్చిన నరగా నాయం చేసి నువ్వే పెద్ద మనిషి తల్లి అయిన తరిమైన నువ్వే తండ్రి మా అనుభావం అని అన్నావు. అన్న కూడా డబ్బులు కట్టాడు, 90,000 రూపాయలు తీసుకున్నాడు. తీసుకొని మొత్తం 60,000 రూపాయలు మనకు నెత్తినేసి వేసి ఆడపోతే పట్టుకొచ్చుకొని కోసి తర్వాత మాసం వేసి తలకాయ కొండ పేగులు అన్ని తీసుకున్నాడు ఆయనే. తీసుకున్న తర్వాత మేము వెళ్ళిపోయాం, తర్వాత మనం తెల్లారి ఫోన్ చేసి మీరు వచ్చి ముందుగానే ఒక సంతకం పెట్టండి, మమ్మల్ని అడ్డం పెట్టుకోండి సార్, మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆయన మీకు వచ్చే కేసు మొత్తం మమ్మల్ని అడ్డం పెట్టుకొని జనాన్ని భయపెట్టిస్తుండు. ఈ జనాన్ని భయపెట్టి ఆ ఊళ్ళో ఉండకూడ కారణం పోవటం కూడా ఆయనే, ఆ ఊళ్ళో ఉండకూడదు పోవటం కారణం ఆయనే. జనాన్ని భయపెట్టిస్తుండు, జనాన్ని భయపెట్టించి మమ్మల్ని ఫోన్ చేసాడు. నువ్వు రానుడు అయ్యా మా తప్పలేదు అయ్యా, నువ్వు నీ ఎడపక్కడికి మేము చేసావు, డబ్బులు కట్టావు, అన్నీ చేసావు, నీ వెళ్ళిపోతాం అయ్యా, నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ రావంటున్నావు, మాలో సౌండ్ లేదు అయ్యా, ఏదో నువ్వే చూసుకో అని చెప్పావు. చెప్తే ఏ రాకపోతే మాత్రం చంపేస్తా, నేను చంపుతా, నీ కాబట్టి కట్టేస్తా, కర్ర తీసుకుంటే నీ ఉల్లెట్ పగులుతుంది, నేను ఎక్కడ నేను
నేనంత చూస్తా అని భయపెడుతుడయ్యా, భయపెట్టగలయ్యో ఏంది పాప పుణ్యమని నువ్వు ఈ మీడియా దగ్గరకు వచ్చి మా కష్ట బాధలు చెప్పుకుంటున్నావు. వాడి పేరు దాని అయిపోయాడు, అక్కడ జనాన్ని భయపెట్టిస్తుండు. దాను 100 ఎకరం కూడా ఉండదు పొలం, 100 ఎకరం పొలం కూడా ఉన్నాడు. పోయి జనాన్ని భయపెట్టిస్తున్నాడు. వాళ్ళు తుపాకు ఉంది, మీ భయపడి వస్తున్నావు, మీ భయపడి వస్తున్నావు సారు. మీ మీడియా వాళ్ళకి, పోలీసులకి, ఇవా అయా మీ సిపిఐలకి, మీ మీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్కి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి మీరు దండమండి. మీ ఆడపిల్ల జీవితం ఇక్కడ నేను అడక దీన్ని బతికేవాడిని, ఊళ్ళ మీద దీన్ని బతికేవాడు. నా మీద చూపెట్టి ఏని పేరు కేసు ఎప్పటి రాసినట్ట, మా పాపం తెలీదు, పుణ్యం తెలీదు. అయ్యా మీరు చూసుకోయా, మీ మా సోదరులయ్య, మీ అన్నం అన్న కూడా మా మీద ఎస్ఐ దగ్గర పోయి, ముదిగొండ పోయి, వాళ్ళు మా ఊరు వాళ్ళని భయపెట్టించి, కార్లు పంపించి భయపెట్టించి, దొంగ సాక్షులు తీసుకొని వాళ్ళు భయపెట్టించి నా మీద లేని పేరు రీమార్క్ పెట్టించడండి. నా పెట్టి మాట పుట్టి నా డబ్బులు తిని నా 60,000 రూపాయలు తీసుకొని నా మీద కేసు ఏమైందండి? మీ మీడియా వాళ్ళకి, ఈ టీబోలకి, మా టీబోలకి, అయ్యా మీ సాక్షి టీబోలకి, ఎన్ని షాళ్ళకి అన్ని షాళ్ళకి నా పాల రక్షణ. ఈరోజు మాకు అన్నలు తింటే మాత్రం మీ భర్త వాళ్ళు మీరు చచ్చిపోతామండి, మీరు చచ్చిపోతామండి. మీ ప్రభుత్వానికి మమ్మల్ని రక్ష కనిపించి మమ్మల్ని బతికించండి. మీ మమ్మల్ని అవమానం చేసి మమ్మల్ని పరువు తీయాలి. నా మీద చూపెట్టినాడు రాంబాబు, నా మీద చూపెట్టాడు, పెట్టిన ఎదిగిన నన్ను భంగం చేయాలని చూపెట్టాయా. మీ అందరికి నమస్కారం. పోలీస్ స్టేషన్లో ఎవరెవరి మీద కేసు అయింది అయ్యా? ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఎవరెవరి మీద కేసు అయింది? ముందు ఫస్ట్ రాంబాబు, కాటిబాబు రాంబాబు మీద, కళ్యాణ్ సీత మీద, ఈ పిల్లగాడు చెప్పిన పిల్లగాడి మీద, పిల్లగాడు పోయి వాళ్ళు కంపెనీ పెట్టారు, కేసు పెట్టారు. ఎవరు పెట్టింది? ఇది మన భద్రమ్మ వాళ్ళ మీద పెట్టింది. బోర్గులు చేయే బోర్గులు కొట్లే, వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని తీసుకొని నా కొడుకు అవమానం జరిగింది, నా కొడుకు అవమానం కొట్టినండి, పట్ట 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 కొట్టే సీనిమా దెబ్బ తగిలింది. వాళ్ళ మీద కేసు బ్యాడ్ మీద కేసు అయ్యింది. కేసు అయిన తర్వాత నన్ను అడ్డం పెట్టుకొని దొంగ సాక్షి పలికిచ్చి నాగల మా ఊరు నాగల మా కులస్తుల్ని వాళ్ళ భయపెట్టించి తీసుకుపోయి దొంగ సంతకాలు పెట్టుకొని నన్ను మాయ చేస్తుండీ, నన్ను సంపాదన చూస్తుండు. మీ రోజు మీ రక్షణ లేకపోతే మాత్రం మీ మా భర్త భార్యలము మేము మందు తాగి మేము చచ్చిపోతామండి. మమ్మల్ని ఎక్కడున్నా మీ ప్రభుత్వం, మీ మీడియా వాళ్ళు అందరూ తిన్నాం. మమ్మల్ని మాత్రం ఈ రోజున మమ్మల్ని రక్షణ కల్పించి మమ్మల్ని బతికేయాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ నమస్కారం.